YSRCP Kotta Vyoham Operation Amanchi Target TDP Operation Amanchi Vinadaniki Variety ga undi kadu Avunu TDP Target ga AP lo YSRCP Sarikotta Vyoham tho munduku velutondi TDP ki kelakanga unna kaapu netalni party loki teesukochenduku Operation Amanchi perutho paavulu kadupthondi ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. టీడీపీ నేత తోట త్రిమూర్తులు పార్టీలో చేరిక కార్యక్రమం తర్వాత ఆపరేషన్ ఆమంచి చాలామంది పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ కనుమరుగవుతుందని చరిత్రలో ఆ పార్టీ కనిపించదని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీలో సీనియర్లు కీలకమైన కాపు సామాజిక వర్గ నేతల్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే ఆమంచిని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. తోట త్రిమూర్తుల్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృష్ణ మోహన్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొదటి నుంచి తోటతో ఆమంచికి మంచి అనుబంధం ఉండడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది. ఆపరేషన్ ఆమంచిలో భాగంగా త్వరలోనే మరికొందరు కాపు సామాజిక వర్గ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ బాధ్యతను కూడా అధినేత జగన్ ఆమంచికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదే ఊపులో మరికొందరు నేతలు త్వరలో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ కష్టాలు తప్పవు. మొదటి నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న కాపులు ఓ విధంగా దూరమైనట్లేననే చర్చ మొదలైంది.